అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? ఈరోజు మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఒక మంచి వీడియోతో. నేను ఈరోజు మీకు చూపించబోయే వీడియో వచ్చేసి నేను శారీకి ఫాల్ ఎలా వెయ్యాలి అన్నది, ఎలా జిగ్జాగ్ చేయాలి అన్నది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. పీకో అంటారు కదా, నేను ఈ శారీ తీసుకున్నాను. నేను ఈ శారీకి ఫాల్ వేసి చూపిస్తాను మీకు, అంటే పీకో జిగ్జాగ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. నాకు ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చు కాబట్టి అలవాటే, నేను మీకు వేసి చూపిద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. పదండి, ఇంకా ఆలస్యం చేయకుండా జిగ్జాగ్ చేయడం ఎలాగో చూసేద్దాం. నేను వచ్చేసి మీకు ముందుగా మిషన్ చూపిద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరికి యూస్ఫుల్ అయ్యే మిషన్ చూపిద్దాం అనుకుంటున్నాను, అంటే నాకు పెద్ద మిషన్ కూడా ఉంది. నాకు ఈ మిషన్ వచ్చినప్పటి నుంచి నాకు ఇది ఈజీగా ఉంటుంది. దీని మీద అన్ని స్టిచ్చెస్ కూడా నేను వేసేసుకుంటున్నాను, మీకు అది చూపిద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మిషన్ వచ్చేసి ఉషా జెనోమి మిషన్. మిషన్ వచ్చేసి ఉషా జెనోమి, దీంట్లో అన్ని స్టిచ్చెస్ కూడా ఉంటాయండి. మొత్తం 7 స్టిచ్చెస్ ఉన్నాయండి దీంట్లోని. జిగ్జాగ్ ఉంది, పీకో, అన్ని విధాలుగా వేసుకోవచ్చు మనము. తర్వాత ఎంబ్రాయిడరీ కూడా చేసుకోవచ్చు మనం ఈ మిషన్ లో. అన్ని కూడా చాలా ఈజీగా ఉంటాయి మనం చేసుకోవడానికి. తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మనకి స్టిచ్చెస్ లెంగ్త్ అన్నీ కూడా పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడేమో సెలెక్టర్ అన్నమాట, ఇది అంటే మనకి చిన్న స్టిచ్ నుంచి పెద్ద స్టిచ్ వరకు పడుతుంది. ఇక్కడ ఏంటంటే జిగ్జాగ్ అన్నీ కూడా ఇలా తిప్పుకోవచ్చు అన్నమాట. మన నార్మల్ స్టిచ్ పడుతుంది, జిగ్జాగ్ పడుతుంది, అన్ని కూడా స్టిచ్చెస్ మనం దీనిలోనే ఉంటాయి. తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా 1, 2, 3 ఇలా 4 అని ఉన్నాయి కదా ఆప్షన్స్, ఇవి మనం సెలెక్టర్ చేసుకుంటే లెంగ్త్ పడుతుంది అన్నమాట. స్టిచ్ యొక్క లెంగ్త్ అది అన్నమాట. ఇది మనం 4 స్టిచ్లో పెట్టుకుంటే కనుక లాంగ్ పడుతుంది, పెద్ద కుట్టు పడుతుంది అన్నమాట. 0, 1, 1లో పెట్టుకుంటే చిన్న స్టిచ్ పడుతుంది అన్నమాట. ఇదేమో ఇక్కడ నార్మల్ స్టిచ్ ఉంటుంది, జిగ్జాగ్ ఉంటుంది, జిగ్జాగ్లోనే మనకి పెద్ద స్టిచ్ పెద్దగా పడుతుంది, జిగ్జాగ్ అన్నది చిన్నగా కూడా పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఇదేమో బ్యాక్ స్టిచ్ ఇలాగా, అంటే లాస్ట్లో మనం ఎండ్స్ వచ్చేటప్పటికి, స్టిచ్చింగ్ వేసిన ఎండ్స్ వచ్చేటప్పటికి మనం బ్యాక్ స్టిచ్ వేస్తూ ఉంటాము, అలా బ్యాక్ స్టిచ్కి ఇది యూజ్ చేయాలన్నమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీనికి ఇలాగా ఫుట్స్ ఇస్తారండి. ఇవి జిగ్జాగ్ ఫుట్ ఉంటుంది, అంటే సింగిల్ పాదం ఫుట్ కూడా ఉంటుంది, నార్మల్ ఫుట్ కూడా ఉంటుంది. ఇది మీకు చూపిస్తాను నేను. దీనికి ఇచ్చినవి ఫుట్స్, అంటే మనకి ఎంబ్రాయిడరీ ఫుట్స్ కూడా ఉన్నాయి. దీనికి బాబిన్స్ ఇచ్చారు ఇలాగా. తర్వాత ఇవేమో నార్మల్ స్టిచ్ అన్నమాట, నార్మల్ స్టిచ్ పడేది ఫుట్, ఇది నార్మల్ స్టిచ్ పడుతుంది ఈ ఫుట్లో. తర్వాత ఇప్పుడు నేను పెట్టేసి ఉంచాను కదా, ఇది వచ్చేది జిగ్జాగ్ అండి. ఈ జిగ్జాగ్ పాదం వచ్చేసి ఇప్పుడు మనం ఇక్కడ ఇలా కనబడుతుంది కదా, కొంచెం ఇలా ప్రెస్ చేసినట్లయితే మనం ముందు ఏం చేయాలంటే ఇది హెడ్ ఎత్తాలండి, ఇది ఇలాగా ఫుట్ ఎత్తాలి. ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో ఇలా మనం పైకి అన్నామంటే అలా కింద పడిపోతుంది. ఇదేమో ఇలా అంటే పైకి వస్తుంది అన్నమాట, ఇదేమో ఇలా కిందకు వస్తుంది, ఇలా పైకి వస్తుంది. ఇప్పుడు మనం ఇది ప్రెస్ చేసినట్లయితే ఇలా అలా పాదం బయటకు వచ్చేస్తుంది అన్నమాట. మనం ఏ పాదం పెట్టుకోవాలన్నా మనం ఈ ఫుట్ తీసేసుకొని మళ్ళీ నార్మల్ ఫుట్ పెట్టుకోవచ్చు మనము. ఇది జిగ్జాగ్ ఫుట్ అండి, ఇదేమో నార్మల్ స్టిచ్ పడుతుంది. తర్వాత ఇంకా కొన్ని స్టిచ్చెస్ ఇచ్చారు, అంటే మనం ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు. ఎంబ్రాయిడరీ చేసుకోవడానికి కూడా మనకు దీంట్లో చాలా ఐటమ్స్ ఇచ్చారండి. ఇది ఈ విధంగా ఉన్నాయి మనం ఎంబ్రాయిడరీ చేసుకోవడానికి ఇది. తర్వాత సింగిల్ ఫుట్ కూడా ఇచ్చారండి. మనం ఏంటంటే బ్లౌజెస్కి అది డ్రెస్సెస్కి పైపింగ్ వేసుకుంటాం కదా, అలా వేసుకోవడానికి మనకి సింగిల్ ఫుట్ కూడా ఇచ్చారు. ఈ విధంగా ఉన్నాయి. ఇది టూల్ అండి, ఇది మనం ఇలా పాదం బిగించుకోవడానికి కానీ, నీడిల్ బిగించుకోవడానికి కానీ అలా ఇచ్చారు. ఇది టూల్ ఇవి ఉన్నాయండి.
తర్వాత స్టిచ్ ఏమన్నా రౌండ్ స్టిచ్ పడినా లేకపోతే మనం ఎప్పుడైనా స్టిచ్చెస్ లూజ్ చేసుకోవాలనుకున్నా మనం ఎక్కువగా పిన్ తోటి మనం కట్ చేస్తాం కదా, అలా కాకుండా ఇది బ్లేడ్ మాదిరిగా ఇచ్చారండి. ఇది మనం ఇలా పెట్టి స్టిచ్ని ఇలా మధ్యలో పెట్టి ఇలా అన్నామంటే ఇది కట్ అయిపోతుంది. ఇక్కడ చిన్న బ్లేడ్ ఉంటుంది, ఇలాంటిదే వైట్ది ఇచ్చారండి. అది ఇది వేరే మిషన్, ఇది ఎక్కడో కనిపించట్లేదు. ఇదిమాట అండి, ఇది ఇచ్చారు. ఇప్పుడు మనం స్టిచ్ చేయడం స్టార్ట్ చేద్దాము. ముందు ఎలా పెట్టాలా అన్నది నేను చెప్తానండి మీకు. నేను ఇప్పుడు స్టిచ్ చేయడానికి ఏమేమి నేను ఎలా స్టార్ట్ చేస్తాను అన్నది మీకు చూపిస్తున్నాను ఫుల్. ఇంకా దీని గురించి ఇంకా డీటెయిల్డ్గా కావాలంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలిసి చెప్తే నేను ఇంకా ఫుల్ డీటెయిల్స్ కూడా ఇస్తానండి క్లియర్గా. అంటే మనకి ఎంబ్రాయిడరీ పాదం ఇవన్నీ ఎలా పెట్టుకోవాలి అన్నది నేను చెప్తాను. ఇప్పుడు వచ్చేసి దీనికి ఇలా ఫుట్ ఒకటి ఇస్తారండి. మనం ఇది ప్లగ్ కనెక్షన్ పెట్టుకున్నామంటే ఇది ప్రెస్ చేసినట్లయితే అక్కడ స్టిచ్ పడుతుంది అన్నమాట. ఈ విధంగా ఉంటుంది ఇది. ఇది ఇలా 3 ప్లగ్ ఇలా ఇచ్చారండి. దీన్ని ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఉంది కదా, దానికి ఇలా కనెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇది స్విచ్ కూడా ఇస్తారండి. ఇది ఆన్ ఆఫ్ స్విచ్ అన్నమాట అండి. ఇది మనం ప్లగ్లో పెట్టుకున్నట్లయితే ఇక్కడ వెంటనే ఆన్ చేసుకున్నట్లయితే మనకి లైట్ వెలుగుతుంది అన్నమాట. నేను అది కూడా చూపిస్తానండి. ఇది ఇప్పుడు మనం జిగ్జాగ్ పాదం పెట్టేసుకున్నాము. ఈ ఫుట్ అన్నది ఎలా పెట్టుకోవాలంటే ఇలా ఉంది కదా, నేను ఇక్కడ నుంచి ఇలా పెట్టుకొని ఇది ఉంది కదా, ఇది నేను దింపేస్తున్నానండి కిందకి. ఇలా కరెక్ట్గా ఎడ్జ్లో దింపేయమంటే అది అలా పట్టుకుంటుంది అన్నమాట. ఇప్పుడు చూడండి ఫుట్ మనకు లెగిస్తుంది, అది అలా ఇలా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మనం థ్రెడ్ ఎలా ఎక్కించుకోలో ఏంటన్నది చెప్తాను మీకు. ముందుగా నేను ప్లగ్ పెట్టి లైట్ వెలుగుతుందో లేదో మీకు చూపిస్తానండి. ఇక్కడ స్విచ్ ఆన్ ఆఫ్ మీకు చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ప్లగ్ కనెక్షన్ ఇచ్చేసానండి. ఇప్పుడు నేను లైట్ ఆన్ ఆఫ్ మీకు చూపిస్తాను. ఇలా ఆన్ చేయగానే లైట్ వెలుగుతుంది అన్నమాట, మళ్ళీ ఆఫ్ చేసిన వెంటనే అయిపోతుంది. మనకు ఆన్ ఆఫ్ బటన్ మాత్రం ఇక్కడ ఉంటుందండి, సైడ్లో మీకు చూపించాను కదా బ్లాక్ బటన్. ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనం ఈ ఫుట్ని మనం పాదం కింద పెట్టుకోవచ్చు. ఇది స్టాండ్ లేదండి, దీనికి స్టాండ్ ఏంటంటే మనం ఏటీపై మీద పెట్టుకోవచ్చు, టేబుల్ మీద పెట్టుకోవచ్చు, మనం పైన కూర్చొని కుట్టుకోవచ్చు అండి. ఇలా స్టిచ్చింగ్ వేసుకోవచ్చు. ఇదేమో ఫుట్ కింద పెట్టుకోవాలన్నమాట. నేను మాత్రం ఈ మాదిరిగా ఇలా ఫుట్కి దగ్గరలో పెట్టుకుంటాను. మనం హ్యాండ్తో కూడా ఇలా స్టిచ్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఈ బాబిన్స్ కూడా ఇస్తారండి. ఇవి ఒక 10 or 9 or 10 ఇచ్చారు నాకు. అది ఇవన్నీ కూడా మనం కావాల్సినట్లుగా థ్రెడ్స్ ఎక్కించుకోవచ్చు మనం సారీ డ్రెస్ బట్టి కలర్ బట్టి మ్యాచింగ్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది బాబిన్స్ అండి. ఇవి బాబిన్స్ అంటారు, ఇది బుట్ట అన్నమాట. ఈ బుట్ట దీనిలో ఇలా పెట్టుకోవాలి. థ్రెడ్ని ఇలా తీసుకుని మనం ఈ హోల్లోంచి ఇలా బయటికి లాక్కోవాలి, అప్పుడు ఈ మాదిరిగా ఇలా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎక్కడ పెట్టుకోవాలి అన్నది నేను మిషన్లో చూపిస్తాను మీకు. ప్లగ్ తీసుకుంటాను ప్రస్తుతానికి, నాకు ఇది ఎలా తీసుకోవాలో ఉంటుంది. ఇలా ఉంది కదా మిషన్ అన్నది. ఇది ఫ్రంట్ పెట్టుకోవాలండి. ఇక్కడ ఇది ఓపెన్ అవుతుంది అన్నమాట. మనకి ఇది టూల్స్ అన్నీ కూడా మనకి ఈ పాకెట్లో పెట్టేసే ఇస్తారు. ఇది ఉంది కదా, ఇలా లోపల పెట్టేసి కవర్ తోటి ఇస్తారన్నమాట మన మిషన్ తీసుకున్నప్పుడు. ఇది బాబిన్ ఇలా తీసుకున్నాము కదా, బాబిన్ పెట్టేసుకున్నాం పొట్టలో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిన్నది బ్లేడ్ లాంటిది కూడా ఇస్తారండి. మనకి థ్రెడ్ ఇలా కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ ఒకటి ఇస్తారు బ్లేడ్ కూడాని. మనం స్టిచ్ అయిపోయిన తర్వాత క్లాత్ నుంచి థ్రెడ్ కట్ చేయాలంటే మనం వేరే కత్తిరిగానే ఏదైనా పెట్టి మనం టూల్తో కట్ చేస్తాం కదా, అదేమీ లేకుండా ఇక్కడే ఉంటుందండి బ్లేడ్ అన్నది. మనం ఇలా అన్నామంటే తెగిపోతుంది అన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా ఓపెన్ చేసాం కదా. నెక్స్ట్ ఇది కూడా ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ బాబిన్ పెట్టుకోవాలి. ఇలా అని పెట్టిన తర్వాత టక్మన్ సౌండ్ రావాలండి, అప్పుడు కరెక్ట్గా పట్టినట్టు. ఇప్పుడు మనకు సౌండ్ వచ్చింది, బాగానే పట్టేసింది. తర్వాత ఇలా పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇవి కూడా మనం ఇలా సెట్ చేసేసుకోవాలి.
థ్రెడ్ కూడా ఎక్కించుకుందాం చూద్దాము. థ్రెడ్ మనం ఏ కలర్ మ్యాచింగ్ అయితే అది కలర్ చూసి ఎక్కించుకోవచ్చు. ఇది నేను ఎక్కిస్తాను శారీకి మ్యాచ్ చేయటట్లుగా. ఈ విధంగా మనం థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలో చూద్దామండి. సౌండ్ డిస్టర్బెన్స్ వస్తే సారీ ఫ్రెండ్స్. ఇది ఉంది కదా, ఇది మనం థ్రెడ్స్ పెట్టుకోవడానికి టూ ఇచ్చారు ఇక్కడ హోల్డర్స్. ఇది ఇలా మనం పైకి లేపుకోవచ్చు, డౌన్ చేసుకోవచ్చు, కావాలంటే పైకి లేపుకొని మనం ఇలా థ్రెడ్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇలా టూ ఉన్నాయి, మనం ఒకటి యూజ్ చేసుకుంటాం కదా ప్రస్తుతానికి, ఇలా పెట్టుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ మీకు బాబిల్లోకి థ్రెడ్ ఎక్కించడం చెప్పలేదు కదా ఫ్రెండ్స్. బాబిల్లో థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలంటే ఇప్పుడు ఇదే ఉందనుకోండి, ఇలా తీసుకున్నాం కదా. దీనికి నేను ఏంటంటే కొంచెం ఇలా ఈజీగా ఉంటుందని ఇలా చేస్తాను. కొంతమంది ఈ హోల్లోకి ఎక్కిస్తారు, నేనైతే ఇలా పెట్టేస్తాను. ఇలా ఉంది కదా, దీంట్లో పెట్టేసుకునే మనం బాబిల్లోకి ఇలా పెట్టుకొని ఇలా అనాలి. చూస్తున్నారు కదా ఇలా, అంటే మనకి ఈ రెండింటి మధ్యన డిస్టెన్స్ ఎంత ఉందో అంతవరకు థ్రెడ్ ఎక్కుతుంది అన్నమాట. ఇది మనకు పట్టి ఆపుతుంది. ఇప్పుడు మనం తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనం ఇలా బయటికి రాకోవాలండి. ఇది బయటకు వస్తుంది, ఇలా ఉంటేనే మనకి బాబిన్ యూజ్ అవుతుంది, కింద స్టిచ్ పడదు అన్నమాట. ఇలా ఉందంటే కింద స్టిచ్ పడుతుంది కానీ ఇది రన్ అవ్వదు. ఇప్పుడు మనకి ఇలా ఉందంటే ఇది రన్ అవుతుంది అన్నమాట, అంటే బాబి ఇప్పుడు థ్రెడ్ వచ్చేసి బాబిన్లోకి ఎక్కుతుంది. ఇప్పుడు చూద్దామండి, నేను కొంచెం స్టిఫ్గా ఉండడానికి ఈ థ్రెడ్ని తీసుకుని వెళ్ళి ఇక్కడ పెడతాను. ఇలా కొంచెం స్టిఫ్గా ఉండి బాగా ఎక్కుతుంది. ఇప్పుడు నేను స్విచ్ ఆన్ చేస్తే ఇది రన్ అవుతుంది అన్నమాట. స్విచ్ ఆన్ చేస్తానండి. ఇప్పుడు నెక్స్ట్, సో ఇంక ఇవన్నీ ఎక్కించేసుకున్నాం కదండి. ఇప్పుడు బాబిల్లోకి థ్రెడ్ ఎలా మనం తోడుకోవాలి అన్నది, అంటే దీంట్లోకి ఎక్కించుకోవాలన్నది చూద్దామండి. ఇప్పుడు నేను ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తున్నాను, ఆన్ చేశాను. ఇక్కడ లైట్ వెలిగింది కదా. ఇప్పుడు మనం ఇది ఇలా బయటికి లాగే ఉంచాము, ఇలా పెట్టలేదు. ఇప్పుడు ఇలా బయటికి లాగే ఉంచాము, మీకు అక్కడ కనబడుతుంది కదా. ఇప్పుడు నేను ఇది రన్ చేస్తానండి. ఇలా రన్ చేయగానే బాగా ఈ విధంగా చూస్తున్నారు కదా. ఫుల్ అంత, అంటే మనకు కొంచెమే ఉంది కాబట్టి ఇంత ఫుల్ ఎక్కిపోయింది, చూస్తున్నారు కదా ఈ విధంగా. ఇప్పుడు ఇలా అంటే మనకి బాబిన్ బయటకు వచ్చేస్తుంది, మీకు కావాల్సిన థ్రెడ్ అంతా చక్కగా ఎక్కుపోయింది ఈ విధంగా. ఇప్పుడు మనం తీసుకెళ్ళి ఆ బుట్టలో పెట్టుకొని లోపల పెట్టేసుకోవడమే, ఇందాక చూపించాను కదా అలా పెట్టుకోవాలన్నమాట. ఇది అయిపోయింది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను థ్రెడ్ ఎక్కించడం చెప్తాను, థ్రెడ్ వేరేది కలర్ ఎక్కిస్తాము. ఇది వచ్చేసి ఇలాగ ఇప్పుడు నేను ఇది స్టిఫ్గా ఉండడానికని స్టార్టింగ్ ఇలా పెడుతున్నాను, ఇలాగా ఇలా అన్నమాట. తర్వాత ఫస్ట్ ఇక్కడి నుంచి ఫస్ట్ హోల్ ఉన్నది ఇలాగా, తర్వాత యూ షేప్ అని ఇలా చూపిస్తారు మనకి, అప్పుడు దాంట్లోకి ఎక్కించాలి. అప్పుడు ఇది ఇలాగా తిప్పితే ఇక్కడ ఇది తిప్పగానే ఇలా పైకి వస్తుందండి నీడిల్ ఒకటి, మనం ఇలా పెట్టుకోవాలన్నమాట. ఫ్రంట్గా చూపిస్తాను, చాలా టైట్గా ఉంది. ఇప్పుడు మనం దీంట్లోకి ఎక్కించుకున్నాం కదా. ఫస్ట్ ఇలా వెళ్ళాము, ఇలా వెళ్ళి ఇక్కడ యూ షేప్ ఉంది కదా, ఇలా నుంచి ఇలాగా ఇలా వచ్చి ఇలా వచ్చి ఇక్కడ ఈ దీంట్లోకి ఇలా అంటే పైకి వస్తుంది, దాంట్లోకి ఎక్కించాను. నెక్స్ట్ అక్కడి నుంచి ఇలా దించిన తర్వాత ఇలా ఇక్కడ ఒక యూ షేప్ పుక్కుంటుందండి, దాంట్లోకి ఇలా పెట్టిన తర్వాత నీడిల్లోకి మనం ఎక్కించేసుకోవడమే ఇంకా రన్ అవుతుంది అన్నమాట. నేను ఇలా ఫస్ట్లో ఉంటుంది ఎక్కించలేను, నేను ఇలా ఫ్రంట్ ఎక్కించేసుకొని ఇప్పుడు నేను నీడిల్ ఎక్కించేస్తాను నీడిల్లోకి. ఈజీగానే ఉంటుందండి, అన్ని మిషన్ల మీద చాలా ఈజీగా ఉంటుంది,
స్టిచ్ కూడా చాలా ఫాస్ట్గా పడుతుంది, ప్రతి ఒక్కరికి బాగా యూజ్ అవుతుందండి ఈ మిషన్. ఇప్పుడు నేను ఎక్కించేసాను, ఇప్పుడు మనం స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకోవడమే. ఈ విధంగా మనం థ్రెడ్ ఎక్కించుకోవడం, బాబిన్లో కూడా మనం థ్రెడ్ ఎక్కించుకోవచ్చు. ఇంతవరకు నేను ఏంటంటే మనం ఇప్పుడు ఆ ఫాల్ వేయాలంటే మనం కావాల్సిన స్టిచ్ వచ్చేసి ఇక్కడ మనం సీలో పెట్టుకోవాలండి. జిగ్జాగ్ పాదం కాబట్టి మనకు కావాల్సింది జిగ్జాగ్ స్టిచ్ కాబట్టి సెలెక్టర్లో మనం సీలో పెట్టుకోవాలి, సెలెక్టర్లో సీ పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు పళ్ళు ఉంటుంది కదా, పళ్ళుకి జిగ్జాగ్ చేయాలి అంటే కనుక మనం లెంగ్త్ వచ్చేసి 1లో పెట్టుకోవాలి. అంటే పళ్ళు సైడ్ మనం జిగ్జాగ్ చేయాలి అంటే చిన్న స్టిచ్ పడితే అందంగా ఉంటుంది కదండి. మనం లాంగ్ కావాలంటే లాంగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చున్నీలకు కానీ మనం పళ్ళుకి కానీ మనం సారీ పళ్ళుకి కానీ మనం జిగ్జాగ్ చేస్తాం కదా, అక్కడ మనం 1లో పెట్టుకుంటే లెంగ్త్ అన్నది సరిపోతుంది మనకి ఎగ్జాక్ట్గా. ఇది సి పెట్టుకోవాలి, ఇది 1 పెట్టుకోవాలి. అదే నార్మల్ స్టిచ్ అయితే మనం ఇది ఏలో పెట్టుకోవాలి, ఇది 3లో పెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు అంటే అన్ని ఒకసారి చెప్తే మీకు కూడా కన్ఫ్యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఓన్లీ పళ్ళుకి జిగ్జాగ్ చేసేటప్పుడు ఎలాగ అన్నది పెట్టుకున్నాము, ఇప్పుడు అది చేసేద్దామండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫాల్ వేసేటప్పుడు అయితే ఇది ఓన్లీ సీలోనే ఉంటుంది, సెలెక్టర్ వచ్చేసి లెంగ్త్ మాత్రం మనం పెంచుకోవచ్చు అండి, కావాలంటే 3లో పెట్టుకోవచ్చు అన్నమాట లెంగ్త్. సెలెక్టర్ వచ్చేసి సీలో పెట్టుకోవాలి, లెంగ్త్ వచ్చేసి 3లో. అంటే ఫాల్ వేసేటప్పుడు అయితే మనకి లెంగ్త్ కొంచెం వైడ్గా కావాలంటే కనుక, లెంగ్త్ పొడవుగా కావాలంటే, లాంగ్ కావాలంటే మనం 3లో పెట్టుకోవాలి. అదే చిన్నగా కావాలంటే 1లో పెట్టుకోవచ్చు, 2లో పెట్టుకోవచ్చు, మన ఇష్టం అండి. కాకపోతే నార్మల్గా అందరూ పెట్టేదైతే కనుక నేను పళ్ళుకి జిగ్జాగ్ చేస్తే 1లో పెడతాను, లేకపోతే ఫాల్ వేసేటప్పుడు 3లోని 4లోని పెట్టుకోవచ్చు, మనం కావాల్సిన లెంగ్త్ బట్టి పెట్టేసుకోవచ్చు కదా. ఈ విధంగా ఉంది. ఇప్పుడు వచ్చేసి మనం ఫాల్ వేసేసుకుందాం శారీకి. ఓకే ఫ్రెండ్స్.